వైసీపీ నుంచి ఉచిత బస్సు పథకం లేనట్ట. వాస్తవానికి అయితే ఎక్కడా ప్రకటించలేదు ఇప్పటి వరకు, అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కాకపోతే అందరూ అనుకోవడమే ఉచిత బస్సు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెడతారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెడతారని. కానీ ఉచిత బస్సు ఆల్రెడీ పథకం ఎంతవరకు సక్సెస్ అయ్యింది ఏంటి అంటే, దానివల్ల వచ్చే ఇబ్బందులు, తర్వాత దానివల్ల ప్రభుత్వం మీద వచ్చే వ్యతిరేకత తెలంగాణలో చాలా స్పష్టంగా కళ్ళకట్టినట్టు కనిపించింది. కాకపోతే అది తెలంగాణ, అది హైదరాబాద్ అని అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతమంది పురుషులు బస్సుల్లో ప్రయాణం చేయరు? రేపు పొద్దున్న ఉచిత బస్సు ప్రయాణం లాంటిది పెట్టి మహిళలకి ఇవే బస్సులు కేటాయిస్తే, ఎక్స్ట్రా బస్సులు వేసి మహిళల కోసం సెపరేట్గా ఇప్పుడు ఎన్ని బస్సులు ఉన్నాయో అన్ని బస్సులు రంగంలో దింపి ఈ బస్సుల్లో వెళ్ళిన వాళ్ళకి ఉచితం అంటే ఓకే, హ్యాపీ, నో ప్రాబ్లం, మహిళల కోసం సెపరేట్గా చేస్తే. అలా ఏమీ కాకుండా ఈ బస్సుల్లోనే ఎక్కడంటే రేపు పొద్దున్న ఇంకా పురుషులు మగవాళ్ళు ఎక్కడానికి ఇంకా సీట్లు ఏం ఖాళీ ఉండవు అక్కడ. ఇంకా బస్సు ప్రయాణాలు మానేసుకోవడం బెటర్ అనమాట. ఇప్పుడు తెలంగాణలో అదే జరిగింది, కర్ణాటకలో కూడా అలాగే మొన్నటి వరకు కొట్టుకు చచ్చారు, ఇప్పుడు అదే పరిస్థితి. మళ్ళీ దాన్ని ఏదో చిన్న చిన్నగా సెటరేట్ చేస్తున్నారు. ఇంకా ఒక రకంగా ఆటో కార్మికులు పొట్ట కొట్టారని చెప్పి ఆటో వాళ్ళ నుంచి వ్యతిరేకత కూడా వచ్చింది రేవంత్ రెడ్డి గారి మీద. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉచిత బస్సు పథకం అనే కాన్సెప్ట్ మనకు అవసరం లేదు అని చెప్పి అంతర్గతంగా చర్చిస్తున్నారంటే, దానికంటే మహిళలకు మేలు చేయాలి అంటే, ఇప్పటికే దాదాపుగా చాలామంది డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారు కాబట్టి డ్వాక్రా రుణమాఫీ చేస్తే కాస్తంత మహిళలకు న్యాయం చేసినట్టు ఉంటుంది, మహిళలకు తోడ్పాటు కలిగినట్టు ఉంటుంది అనే ఆలోచన అయితే చేస్తున్నారట. ఉచిత బస్సు పథకం ఆల్రెడీ టీడీపీ ప్రకటించింది సూపర్ 6లో, అది ఒకటి కాబట్టి దాన్ని మళ్ళీ ప్రచారం చేస్తున్నారు. రేపు 17వ తేదీన దాని గురించి మళ్ళీ క్లియర్ కట్గా చెప్పబోతున్నారు, అసలు ఎవరెవరికి ఎంతవరకు ఏ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామనేది, కాకపోతే అది ప్రజలకు కలిసి వస్తుందా లేదా అనేది ఇంకా ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే మహిళల కోసం కొన్ని పథకాలు పెట్టబోతున్నారు, అందులో ఇదైతే ఉండట్లేదు, ఉండదు అనేది వైసీపీ నుంచి కొంతమంది కీలకంగా చెప్తున్నమాట. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది రేపు 10వ తేదీని తేలిపోద్ది చూద్దాం.